దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. ఈ మంచి వాగ్దానం మన దేవుడు మన అందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ మంచి వాగ్దానం చూడండి. మీరు ఏ పనైతే మీరు పూనుకోవాలని ప్రారంభించాలని మీరు అనుకుంటున్నారో, ఏ ప్రయత్నమైతే మీరు చేయాలి అనుకుంటున్నారో, ఆ ప్రయత్నం లేక ఆ పని లేక ఆ కార్యం మీరు వెనకడుగు వేయొద్దు. భయపడొద్దు, బలం తెచ్చుకోండి, ధైర్యంగా మీరు బయలుదేరండి, ధైర్యంగా ఆ పని చేయండి. ఎందుకంటే మనతో కూడా మన దేవుడు ఆయన రాబోతున్నారు. ఆయన మనతో కూడా వస్తే ఖచ్చితంగా మనం ఆరంభించే ఆ పని సక్సెస్ఫుల్గా గొప్ప విజయవంతంగా ఉంటుంది. ఇక్కడ ఈ మాట ఎవరు ఎవరితో పలికారంటే, దేవుడైన యెహోవా తన భక్తుడైన సొలొమోనుతో పలికిన మాట. ఈ మాట ఎందుకు సొలొమోనుతో పలికారంటే, సొలొమోను చిన్న వయసు, పెద్ద బాధ్యత తీసుకున్నాడు. దేవుని మందిరాన్ని కట్టాలి, అది కూడా భారీ ఎత్తు ప్రాజెక్ట్. ఆ భారీ ఎత్తు ప్రాజెక్ట్, ఆ మందిరాన్ని, దేవుని మందిరం కట్టడం అంటేనే ఈ రోజుల్లో అంటే పెద్ద భయపడటం లేదు, కానీ ఆ రోజుల్లో దేవుని మందిరం కట్టాలి అంటే అది దేవుని చిత్తం అవ్వాలి. భయపడిపోయేవాళ్ళు జనం, అమ్మో దేవుని మందిరం కట్టడమే అని. డబ్బు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కానీ దేవుని మందిరం కట్టడం అంటే చాలా భయపడేవాడు. అయితే తన తండ్రి కడతానని డబ్బు అంతా పోగేస్తే నీ చేతులు అపరాధంతో ఉన్నాయి, నువ్వొద్దు, నీ తర్వాత నీ కుమారుడి ద్వారా నేను ఆ పని చేయించుకుంటానన్నాడు దేవుడు. అయితే ఆ బంగారం డబ్బు అంతా రెడీ చేశాడు, కానీ ఇప్పుడు కుమారుడి స్థానం వచ్చింది, కుమారుడు మందిరం కట్టబోతున్నాడు. కట్టబోయి కొంచెం భయంతో ఉంటే ఆ భయంతో ఉన్న అతనితో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ఈ పని పూనుకో, భయపడద్దు, వెరవద్దు, నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు. అందుమాత్రమే కాదు, ఈ పని అంతా నువ్వు ముగించే వరకు నీ దేవుడు ఎంత మాత్రము నిన్ను విడవడు అని చెప్పాడండి. నిజంగానే దేవుడు అతని పక్షానుండి ఆ పనంతా ముగించే వరకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అనుకున్న దానికన్నా ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఆ మందిరాన్ని కట్టే సామర్థ్యం దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. నిజంగా అంతగా తను చేసే ఆ పనిలో, ఆ ప్రయత్నంలో అంతగా దేవుడు అతనికి తోడుగా ఉండి అనుకున్న దానికన్నా విజయవంతంగా ఆ పని పూర్తి చేయడానికి దేవుడు ఎందుకు అతనికి సహాయం చేశాడు అంటే, అతడు చేసిన భక్తి అలాంటిది. తన తండ్రి తను యవ్వన వయసులోకి వచ్చేటప్పుడు తన తండ్రి తనకు ఒక మాట చెప్తాడు. అంతకుముందు 9వ వచనం ఇదే అధ్యాయంలో ఏమంటాడంటే, నా కుమారుడా సొలొమోనా, నీ తండ్రి సేవించే దేవుడైన యెహోవా అందరి హృదయాల్ని, అందరి ఆంతర్యాల్ని, అందరి ఆలోచనల్ని ఎరిగినవాడు. అయితే నువ్వు ఎలా భక్తి చేయాలి చెప్పనా? నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగా, అంతమాత్రమే కాదు మనఃపూర్వకంగా ఆయన సేవించు. అంటే దేవుడిని సేవించేటప్పుడు ఎలా సేవించాలి? ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో వెళ్ళాలి కాబట్టి అన్నట్లుగా, ఏదో చేయాలి కాబట్టి అన్నట్టు కాదు, హృదయపూర్వకంగా చేయాలి భక్తిని, మనస్ఫూర్తిగా చేయాలి భక్తిని. అలా భక్తి చేస్తే దేవుడు కూడా మన చేసే పనుల్లో, మన ప్రయత్నాల్లో మనస్ఫూర్తిగా ఆయన మనకు తోడుండి ఆ పనులన్నీ గొప్ప విజయవంతంగా జరిగేటట్టు చేస్తాడు ఆయన. ఈనాడు భక్తి చేస్తున్నాం మనందరం, చేసే భక్తి పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా చేస్తున్నామా, హృదయపూర్వకంగా చేస్తున్నామా? నిజం చెప్పండి, మీ భక్తి మిమ్మల్ని తృప్తిపరుస్తుందా?
ప్రతిరోజు ఇళ్లలో మీరు చేసే ప్రార్థన, మీరు చేసే స్తుతి, మీరు చదివే బైబిల్ మీకు నిజంగా తృప్తినిస్తుందా? తృప్తిగా అమ్మాయా ఈ రోజున చక్కగా నేను అనుకున్నట్లు ప్రార్థన చేయగలిగాను, అనుకున్నట్లుగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించుకున్నాను, ఈ రోజున చక్కగా దేవుని వాక్యాన్ని నేను చదువుకొని ధ్యానించగలిగాను, అమ్మాయా నేను ఈరోజు చేయాలనుకున్నట్లుగా భక్తి చేశాను అని మనస్ఫూర్తిగా చేస్తున్నారా? గుడికొచ్చేటప్పుడు కూడా అమ్మాయి అపోన్లే నా దేవుని సన్నిధిలోకి నేను పెందల కడే వెళ్ళాలనుకున్నాను, అయిపోయే వరకు కదలకుండా కూర్చొని ఆ శక్తిగా దేవుణ్ణి ఆరాధించి దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో ఆనందించాలనుకున్నాను. అమ్మయ్యా పోన్లే నేను అనుకున్నట్లుగా పెందల కడే వచ్చేసాను, ప్రారంభించక ముందే నేను వచ్చేసాను, చివరి వరకు నేను ఉన్నాను, అమ్మయ్యా పూర్తిగా దేవంశంలో నేను ఆనందించాను అని నిజంగా గుడికొచ్చినప్పుడు కూడా అలా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వచ్చి ఆయన భక్తి చేస్తున్నామా? ఒక్కింత ఆలోచించండి. వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మన భక్తిని ఏదో చేయాలి కాబట్టి, ఏదో వెళ్ళాలి కాబట్టి అన్నట్లుగా గుడికొస్తూ ఏదో చేయాలి కాబట్టి రోజు అన్నట్లుగా ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఏదో వీళ్ళకి సాయం చేయాలి కాబట్టి అన్నట్టుగా ఎప్పుడో అప్పుడు ఏదో కొంత చేస్తే చేశాం లేక లేదు అన్నట్టుగానే ఉంటాం. మనం చేస్తే చేసాం లేక లేదు అన్నట్టు భక్తి చేస్తున్నాం. దేవుడు కూడా అలాగే టిట్ ఫర్ ట్యాట్ అంటారు చూడండి, ఆ చేస్తే చేయొచ్చులే, వాళ్ళంత నిర్లక్ష్యం ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళంత శ్రద్ధగా చూడాలి అనుకుంటాడు ఆయన. అలా కాదు, ఇక్కడ నుండైనా మనం మనస్ఫూర్తిగా భక్తి చేద్దాం, హృదయపూర్వకంగా భక్తి చేద్దాం. సొలొమోను అలా చేశాడు కాబట్టి సొలొమోను చేస్తున్న ఈ ప్రయత్నంలో మనస్ఫూర్తిగా దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నువ్వు బలం తెచ్చుకోయా, భయపడద్దు, ధైర్యం తెచ్చుకోయా, నేను నీతో కూడా ఉన్నాను, పని పూనుకో, నువ్వు పని ముగించే వరకు నిన్ను విడిచిపెట్టనన్నాడు. ఆయన అనుకున్న దానికన్నా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఆ పని పూర్తి చేసే సహాయం సామర్థ్యం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఈ రోజున ఎన్నో పనులు దేవుడితో మనకున్నాయి. ప్రతిరోజు లేచిన కానుండి పడుకునే వరకు ఎన్ని పనులు, ఎన్ని ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో ఏమైందో కూడా తెలియదు, మనం విజయం పొందుతామో ఓడిపోతామో కూడా తెలియదు. అయితే మనం చేసే ప్రయత్నాలన్నింటిలో దేవుడు మనతో కూడా రావాలంటే ఆ ప్రయత్నాలన్నీ విజయవంతంగా ఆ సక్సెస్ఫుల్గా ప్రయత్నాలు పూర్తి చేయాలి అంటే దేవుడు మనతో రావాలి. మనస్ఫూర్తిగా దేవుడు మనతో రావాలంటే మనస్ఫూర్తిగా మనం భక్తి చేయాలి. ఇక నుండి అయినా మనస్ఫూర్తిగా భక్తి చేద్దామా? అలా చేస్తూ దేవుని అనుగ్రహాన్ని పొందుదాం. దేవుడి వాగ్దానాన్ని మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ఇక నుండి మనస్ఫూర్తిగా భక్తి చేయటానికి, మనస్ఫూర్తిగా అయా హృదయపూర్వకంగా మిమ్మల్ని సేవించడానికి నిబిడలు తీర్మానం చేసుకున్నారు అయ్యా. దయచేసి మీరు కూడా అయ్యా మనస్ఫూర్తిగా మీ బిడ్డలను మీరు ప్రేమించి వారికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి కార్యంలో, ప్రతి ప్రయత్నంలో దయచేసి విజయం దయచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.